ఈ నెల 25న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఏఐటియుసి ఏలూరు జిల్లా సమితి పిలుపునిచ్చింది. బుధవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనమునందు సిపిఐ ఏఐటియుసి ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో కార్మిక మహాగర్జన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం ద్వారా బీజేపీ ప్రైవేటీకరణ విధానాలను నియంత్రించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల ప్రయోజనాలను విస్మరించి ప్రభుత్వ రంగ సంస్థలను సహజ వనరులను బహుళజాతి సమస్యలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఈ నెల 27న విశాఖలో జరిగే కార్మిక మహాగర్జనకు మద్దతుగా 25వ తేదీ కలెక్టరేట్ వద్ద జరిగే నిరసనలు సిపిఐ ఏఐటియుసి శ్రేణులు ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీసీ జిల్లా కన్వీనర్ బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 32 మంది ఆత్మ బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కును 2019లో మోడీ అధికారం చేపట్టిన తర్వాత కుట్రపూరితంగా ప్రైవేటీకరణకు పావులు కదిపి ప్రకటన చేసిందన్నారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, ఏఐటీయుసి ఏరియా కార్యదర్శి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ప్రజల ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్ కంపెనీలకు అమ్మే చర్యలకు చమరగీతం పాడాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖ ఉక్కును కాపాడుకోవాలన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ ఏఐటీయుసి నాయకులు పుప్పాల కన్నబాబు, కడుపు కన్నయ్య, పోల భాస్కర్, గేదెల నాగేశ్వరరావు, సాయన బాలు, కనకం, జగన్ తదితరులు పాల్గొన్నారు. 67-72 కాలంలో విశాఖ ఉక్కు ఆందోళన కదిపేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 32 మంది పేద కాయాలతో ఆ సాధించడం జరిగింది. 2019లో తిరిగి ఎన్నిక అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును పేడపాట చేయడం కోసం పావులు కలిపింది. దానికి వ్యతిరేకంగా గత 2 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతున్నాయి. ఈ నెల 27 తారీఖుకి ఆందోళన ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ ఆందోళనకి సంఘీభావంగా 27 లక్షల మందితో విశాఖలో పెద్ద ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది. దానికి ముందుగా 23, 24, 25 తేదీలలో రెవెన్యూ డివిజన్ దగ్గర జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నాలు చేయని చెప్పేసి సిపిఐ ఏపీసీ పిలుపుకోవడం జరిగింది. 23వ తేదీన ఏలూరు జిల్లాకు సంబంధించి నూజివీడు రెవెన్యూ డివిజన్ దగ్గర, 24వ తేదీన జంగారుడు ఆర్డీఓఫీస్ దగ్గర, 25న ఏలూరు కలెక్టర్ దగ్గర ఈ ధర్నా జరుగుతున్నాయి. ఈ ధర్నాలో కార్మిక వర్గము, ప్రజానీకము, విశాఖ ఉక్కుని ఎవరైతే ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని కోరుకున్నారో వాళ్ళందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చైతన్య భారత ఏలూరు జిల్లా కాంగ్రెస్. ఈరోజు విశాఖ ఉక్కు ఈ నెల అంటే జనవరి 27వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. మేము బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రైవేటీకరణ చేసుకుంటూ గోటా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు అందులో భాగంగానే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది. దానికి సంబంధించి కార్మికోద్యమం సాగుతూ ఉంది చాలా కాలంగా. దానికి సంఘీభావంగా ఈ నెల అంటే జనవరి 23, 24, 25 తేదీల్లో నిరసన కార్యక్రమాలు విలే నిర్వహణ చేయడం జరుగుతుంది. రెవెన్యూ డివిజన్ కార్యాలయాల దగ్గర 23, 24, 25 తేదీలు కలెక్టరేట్ దగ్గర జిల్లాలో చేయాలని పార్టీగా ఏఐటీయుసిగా నిర్ణయించాం. ఏఐటీయుసి పార్టీ అన్ని కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలు అందరూ కలిసి రావాలని చెప్పి కార్యక్రమాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు.